గౌరవనీయులు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు సబ్ స్టేషన్ ముందు దిష్టిబొమ్మ దానం కార్యక్రమం చేయడం జరిగింది. మరి మా పిసిసి అధ్యక్షుల వారు కేవలం సన్నకారు రైతులు 95% రైతులు 3 ఎకరాలు ఉన్న రైతులు 95% మంది ఉన్నారు రాష్ట్రంలో. మరి 95% రైతులు 3 ఎకరాలు ఉండడం వల్ల ఒక ఎకరాకు ఒక గంట చొప్పున వేసుకున్న 3 ఎకరాలకు 3 గంటల విద్యుత్ అనేది ఖర్చు అవుతుంది. మరి సుమారు మనకు నాణ్యమైన కరెంట్ 8 గంటలు ఇస్తే సరిపోతుంది. ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటలు కరెంటు పేరు చెప్పి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కరెంటు దాటితే లైన్ 6 గంటలకు మాత్రం ఈవినింగ్ కట్ చేస్తున్నారు. మళ్ళీ మార్నింగ్ మళ్ళీ తెల్లారగట్ల 7 గంటలకు మాత్రం కరెంట్ వస్తుంది. చెప్పడం మాత్రం బోగస్ మాటలు చెప్తారు 24 గంటలని. మిగతా ఉచిత విద్యుత్ను మొత్తం దుర్వినియోగం చేసుకొని దాన్ని ఎక్కువ బిల్లులు పెట్టుకొని మన రాష్ట్రంలోని ఎక్కువ మిగులు బడ్జెట్ మొత్తం కరెంటు ఖర్చు పెట్టడం అనే విధంగా చెప్తున్నారు. ఈరోజు గవర్నమెంట్ ఆఫీసులో గుండె మీద చేసుకొని చెప్పాలి. అరవపల్లి పశుల హాస్పిటల్కి పోయి చూస్తే 6 నెలల నుండి కరెంటు లేదు. పశులకు వేయవలసిన వ్యాక్సిన్ ఏదైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుని వ్యాక్సిన్ ఏదైతుందో ఆ వ్యాక్సిన్ 6 నెలల నుండి లేక ప్రైవేట్ హాస్పిటల్ నుంచి తెప్పిస్తున్న పరిస్థితి. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో కరెంటు ఇవ్వలేని టీఆర్ఎస్ ప్రభుత్వం సిగ్గుమాలిన చర్య అది. ఫస్ట్ మీ కార్యకర్తలు ఎవరైతే ఉంటారో మీ నాయకులు ఎవరైతే ఉంటారో ఫస్ట్ వాళ్ళను వాళ్ళ గవర్నమెంట్ స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్కి గవర్నమెంట్ ఆఫీసులు ఏదైతున్నాయో కార్యాలయాలకు పోయి మీరు పోయి చూడరి. చూసినాక మీరు ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే మీరు అక్రమాలకు పాల్పడరు, ఇలాంటి కార్యక్రమాలు చేయరు. కేటీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎస్ఆర్ఎస్పి కాలంలో వీరు ఆ రోజుల్లోనే ఉచిత 24 గంటల కరెంట్ ఇచ్చింది. గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రులు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే ఇలా ఉచిత కరెంట్ అనేది వచ్చింది. దాన్ని మీరేదో సాధించిన మేమేదో చెప్పినామని ప్రగల్భాలు పలుకుతున్నారు. మీకేమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కూడా కేటీఆర్ గారు వెంటనే మీ వాక్యాలను వాపసు తీసుకోవాలి. కనీసం మరి నార్థన్ పవర్ కంపెనీకి ఇప్పటికి మీరు 14,000 కోట్లు అప్పున్న సంగతి కూడా నిజం కాదు, వాస్తవం కాదా? సదరన్ కంపెనీకి 29,000 కోట్లు అప్పున్నది వాస్తవం కాదా? మీరు ప్రజలకి తీసుకొస్తారా? 29,000 కోట్లు 14,000 కోట్లు అయితే పెండింగ్లో ఉన్న బకాయిలు మీరు చెల్లించండి. తర్వాత మీ ఉచిత కరెంట్ ఇస్తున్నాను, మీరు బయట ప్రగల్భాలు అవుతుందో మీ కార్యకర్తలకు చెప్పుకోండి. ప్రభుత్వ కార్యాలయాలను మీరు కరెంటు ఏదైతుందో వాటికి కట్టేయకుండా ప్రభుత్వ కార్యాలయాలకు మీరు కరెంటు ఇవ్వండి. ఆ తర్వాత పేద ప్రజలకు వస్తుంది ఇలా కరెంటు. ప్రజలకు న్యాయం జరుగుతుంది ఈ సందర్భంగా చెప్తున్నాం. ఈరోజు బాలకాడ ఉచిత కరెంట్ అని అంటారు. ఈరోజు అదే చూసుకుంటే బాయికాడ పొద్దుందాకా పనిచేసిన రైతు ఇంటికి వచ్చినాక కరెంటు బిల్లు చూస్తే 500 600 ఫ్యాన్ లైట్ పెట్టుకున్నందుకు 1000 రూపాయలు దానికి సిగ్గుండాలి మీకు. కనీసం గవర్నమెంట్కి 600 రూపాయలు కరెంట్ వస్తా. ప్రతి గడపకు తట్టి చూడండి ఎంత కరెంట్ బిల్లు వస్తుంది. ఒక్కొక్క 2 ఫ్యాన్లు ఒక లైట్ ఉన్నందుకు 1000 రూపాయలు, 1100 1500. గతంలో కాంగ్రెస్ పార్టీ ఏమైనా 75 రూపాయలు కట్టేది, అది వాస్తవం కాదా? మీకేమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఇప్పటికైనా కేటీఆర్ గారు మీ వాక్యాలను వెనక్కి తీసుకొని రేవంత్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలి. ఈ సందర్భంగా మీ యువజన కాంగ్రెస్ నుండి కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పిన దాకా ఇలాంటి నిరసనలు ఏవైతే ఆగవో 100% మేము ప్రభుత్వం ఇలాంటి నిరసన కార్యక్రమం తెలియజేస్తామని తెలియజేస్తూ మరోసారి ఈ వాక్యం ఏదో వాపసు తీసుకోవాలని చెప్పి యువన కాంగ్రెస్ నుండి మేము డిమాండ్ చేస్తున్నాం. చూస్తూనే ఉండండి ఎంబీకే న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం.